హాయ్ హలో నమస్తే వెల్కమ్ టుమి ప్రజెంట్ సినీ రంగానికి సంబంధించి నందమూరి ఫ్యామిలీలోనే చెచ్చు రేగుతుంది అనుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ చూసినా కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఎక్కువగా బయట ఫొటోస్లలో కానివ్వండి లేదా ఏదైనా ఫంక్షన్స్లలో కానివ్వండి క్లోజ్ గా కనిపించట్లేదు ఇక అందులో మెయిన్ అయితే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ అదేవిధంగా బాలయ్య వీళ్ళ ముగ్గురైతే ఒకే దగ్గర కలిసి దిగిన పిక్చర్లు ఎక్కడో పురాతన కాలంలో ఉంటాయేమో అనే విధంగా ఉంటాయి ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకోవట్లేదని గత కొన్ని సంవత్సరాలుగా వాదన అయితే రీసెంట్ గానే దేవరా సంబంధించిన ప్రెస్ సంబంధించిన ప్రశ్నిచ్చి అదే విధంగా ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన ఎన్టీఆర్ ఆయనకైతే విలేకరులు అన్న క్వశ్చన్ అయితే ఆన్సర్ ఇవ్వడం జరిగింది అదేంటి అంటే ప్రజెంట్ మీకు బాలయ్యకి విభేదాలు ఉన్నాయట కదా అది వాస్తవమేనా అంటూ అడిగారు ఆయనకి నాకు విభేదాలు ఎప్పుడు ఉండవండి అసలు ఇప్పుడు ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా మా ఇద్దరి మధ్యలో విభేదాలే లేవని అయినప్పటికీ ఉన్నా కూడా అవి మేము సొందరగానే అంటూ చెప్పుకొచ్చారు అదే కాకుండా ప్రజెంట్ మా నాన్న హరికృష్ణ తమ్ముడని ఆయన నాకు తండ్రి వారని ఇక నాకు అన్నయ్యకి ఆయన అంటే చాలా గౌరవం అంటూ కూడా చెప్పుకొచ్చారు ఆయన మాకేమైనా ఫైట్స్ ఉన్నా కూడా నేను బయటకి ముఖం పైనే చెప్పేస్తాను అని ఎన్టీఆర్ చెప్పడం జరిగింది అయితే ఇదే కాకుండా మొన్న జరిగిన ఎన్నికల్లో అయితే అటు క్యాంపెయిన్కి కానివ్వండి సపోర్ట్ చేయడానికి కానివ్వండి ట్విట్టర్ వేదికగా ఎలాంటి ట్వీట్స్ పెట్టడం కానీ ఏమీ చేయలేదు ఎన్టీఆర్ అదేవిధంగా కళ్యాణ్ రా కానీ సక్సెస్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం అక్కడ ఏపీలో గెలిచిన తర్వాత కంగ్రాచులేషన్స్ అయితే చెప్పడం జరిగింది అయితే దీనికి సంబంధించే ప్రజెంట్ అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండే అయితే అదంతా అందరూ మర్చిపోయిన తర్వాత అయితే ప్రజెంట్ ఏపీ రాష్ట్రానికి సంబంధించి టికెట్ల రేట్ల పెంపు విషయంలో దేవరా మూవీ గురించి అయితే ఎన్టీఆర్ అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన దానికి సంబంధించి స్పందించి టికెట్ల రేట్ల పెంపు చేసుకోవచ్చు అని అటు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇలా ఓవరాల్ ఓవరాల్గా నందమూరి ఫ్యామిలీ అంతా బాగానే ఉంది కానీ ఇప్పటివరకు బాలయ్య ఎన్టీఆర్ ఎక్కువగా కనిపించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది ఏంటనేది తెలియదు కానీ ఆయన మాత్రం ఓ క్లారిటీ ఇచ్చారు నాకు ఆయనకి ఎలాంటి విభేదాలు లేవని జస్ట్ మేము ఎక్కువగా బయట కలవం కాబట్టి అలా అనుకుంటారని ఎన్టీఆర్ అయితే చెప్పడం జరిగింది